హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ తో వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. మీరు ఎప్పుడైనా ట్రైన్ లో గాని బస్ లో గాని ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మంచి మ్యూజిక్ వినాలని అనుకున్నారు, అయితే మీ దగ్గర ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి, కానీ ఇయర్ ఫోన్స్ ని మనం కనెక్ట్ చేసేసుకొని మొబైల్ కనెక్ట్ చేసేసుకుంటాం. అలా కాకుండా వితౌట్ కేబుల్ వైర్, అంటే ఏంటంటే ఆక్స్ కేబుల్ అంటాం, వితౌట్ ఆక్స్ కేబుల్ మనం బ్లూటూత్ ద్వారా మ్యూజిక్ వినాలి అని గనక అంటే జర్నీలో, అలానే జర్నీలో కాల్ అటెండ్ చేయాలన్నా కానీ మ్యూజిక్ వినాలన్నా కానీ ఈ యొక్క నేను చెప్పబోయేటటువంటి ఐటమ్ చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది. నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నానమాట. ఈరోజు నేను అన్బాక్సింగ్ చేయబోయేది ఏంటంటే రియల్మీ బడ్స్ క్యూ అనమాట, రియల్మీ బడ్స్ అనమాట, క్యూ అనే మోడల్ అనమాట. అది చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేను మా ఫ్రెండ్ దగ్గర చూశాను, ఫ్రెండ్ ని ఒకసారి నేను అడిగాను, ఒకసారి రివ్యూ చేస్తాను, చాలా బాగుంది ఎక్సలెంట్ గా అని చెప్పేసి అంటాను. సరే తీసుకోమన్నారు, మా ఫ్రెండ్ తీసుకొచ్చారు మీకోసం. నేను చాలా ఎక్సలెంట్ గా ఉంది, దాని ఫీచర్స్ అన్ని కూడా మీకు చెప్తాను. ఎప్పుడైనా కానీ మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కాల్ అటెండ్ చేయాలన్నా కానీ, అంటే ఎప్పుడైనా బైక్ మీద వెళ్లేటప్పుడు మాత్రం మీరు ఓన్లీ కాల్ జస్ట్ అలా అటెండ్ చేయడానికి ట్రై చేయండి, కానీ మ్యూజిక్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేయాలని కానీ కార్లో మ్యూజిక్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని కానీ మాత్రం అనుకోవద్దు. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ అనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఇంపార్టెంట్ కాల్ అనిపిస్తేనే మీరు అటెండ్ చేయండి బైక్ మీద వెళ్లేటప్పుడు, లేదా బస్ గాని కార్ గాని ట్రైన్లో అయితే మీరు చక్కగా మ్యూజిక్ వినొచ్చు. కారు డ్రైవ్ చేస్తూ మాత్రం మీరు అస్సలు మ్యూజిక్ వినొద్దు అనమాట. మామూలుగా అయితే మీ కార్లో వినొచ్చు, స్పీకర్స్ ఉంటాయి కాబట్టి. నేనేం చెప్తున్నాను, ఇయర్ బడ్స్ పెట్టుకొని వినొద్దని చెప్తున్నాను. ఓకే, అయితే ఈరోజు నేను మీకోసం తెచ్చానని చెప్పాను కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి ఇయర్ బడ్స్ అనమాట, రియల్మీ బడ్స్ క్యూ అనమాట మోడల్ అనమాట. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది, చూడొచ్చు మీరు. ఓకే, ఇందులో అన్బాక్స్ చేస్తాను ఒకసారి, ఏమేమి వస్తాయి ఏంటి అనేది మొత్తం కూడా మీకు నేను వివరిస్తాను. ఇందులో ఏమేమి వస్తాయో చూద్దాం ఒకసారి. బాక్స్ అయితే ఇలా ఉంది, బాక్స్ అయితే ఇలా ఉంది మీకు కనిపిస్తూ ఉంది. ఏమేమి ఉన్నాయనేది వన్ బై వన్ మనం చూద్దాము. ఇక్కడ మీకు రియల్మీ బడ్ కనిపిస్తుంది, బాక్స్ లాగా కనిపిస్తుంది, అది కూడా తీస్తాను, మీరు చూడొచ్చు అనమాట. అయితే ఎలా ఏంటనేది మొత్తం మీకు నేను చెప్తాను చూడండి. ఇవి రియల్మీ బడ్స్ ఉండేటటువంటి బాక్స్ అనమాట, రియల్మీ బడ్స్ ఉండేటటువంటి ఇది బాక్స్ అనమాట. ఈ బాక్స్ లో రియల్మీ బడ్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు ఓపెన్ చేసినట్లయితే రియల్మీ బడ్స్ ఈ విధంగా కనిపిస్తాయి మీకు, ఈ విధంగా ఉంటాయి రియల్మీ బడ్స్ అనేవి. చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట. నేను విన్నాను మ్యూజిక్, అసలు మనం ఒక డిటిఎస్ అంటాం కదా, థియేటర్ అంటాం కదా, ఆ సౌండ్ వస్తుంది. మనం థియేటర్లో ఉండి మూవీ చూస్తున్నంత ఫీలింగ్ అయితే చాలా బాగుందన్నమాట, ఎక్సలెంట్గా ఉంది. నేను అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలా టూ బడ్స్ వచ్చేస్తాయి మనకి, ఇలా టూ బడ్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్ ఉంటాయన్నమాట, రెండు ఉంటాయి మనకి. దీనికి ఆక్స్ కేబుల్ అయితే ఉండదు, ఇయర్ బడ్స్ అని చెప్పేశారు. అలానే దీనికి ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది, ఇది ఛార్జర్ బాక్స్. మీకు బాక్స్ ని రీఛార్జ్ చేయడం కోసం కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, ఈ కేబుల్ ఇచ్చారు. ఈ కేబుల్ తీసుకొని మనము ఈ విధంగా ఉంటుంది, ఈ కేబుల్ ని మనం ఏం చేస్తామంటే ఈ బాక్స్ కనెక్ట్ చేస్తాం అనమాట. మన మామూలుగా మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, అలాగా అడాప్టర్ ఉంటుంది, మనం ఈ విధంగా కనెక్ట్ చేస్తాము. ఇలా కనెక్ట్ చేసేసుకొని ఇది మొబైల్ అడాప్టర్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేసేస్తాము, ఇది ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే మీకు ఇయర్ టిప్స్ కూడా ఇచ్చారు, త్రీ టైప్స్ ఇచ్చారు, ఇయర్ టిప్స్ అంటారనమాట వీటిని. అంటే రబ్బర్స్ ఉంటాయి కదా మనకి, ఈ యొక్క దీన్ని టిప్స్ అంటారు అనమాట, వాటిని ఇయర్ టిప్స్ అంటారు. అవి త్రీ సైజెస్ లో ఇచ్చారు, బాగుందనమాట. అంటే లార్జ్ ఇచ్చారు, లార్జ్ అంటే ఎల్, అలానే మీడియం అంటే ఎమ్, అలానే స్మాల్ అంటే ఎస్. అంటే చిన్నపిల్లలు ఎవరన్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలని అనుకుంటే, ఈ ఇయర్ బడ్స్ కనుక పెట్టుకోవాలని అనుకున్నప్పుడు స్మాల్ వాడొచ్చు, మీడియం సైజ్ వాళ్ళకి మీడియం సైజ్ వాడొచ్చు, పెద్ద చెవు ఉన్న వారికి ఇయర్ లోబు లోపలికున్న వాళ్ళకి వాళ్ళు కొంచెం లార్జ్ వాడొచ్చు. అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, ఎక్స్ట్రా ఇచ్చారనమాట. కాబట్టి ఇది ఒక మంచి ఫీచర్ అని కూడా మనం చెప్పొచ్చు.
దీనిలో ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కీ ఫీచర్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మన కాల్ వచ్చింది అనుకోండి, 2 times ఇలాగా ట్యాప్ చేసాం అనుకోండి, కాల్ అటెండ్ అయిపోతుంది. చాలా బాగుంది అనమాట, నాకు నచ్చింది. అలాగే 3 times కనుక మనం ప్రెస్ చేసాం అనుకోండి, 3 times ఇలా 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 3 times అన్నాం అనుకోండి, మనం మ్యూజిక్ వింటున్నాం అనుకోండి, నెక్స్ట్ సాంగ్ కి వెళ్ళిపోతుంది అనమాట. చాలా బాగుంది ఈ ఫీచర్ కూడా. నెక్స్ట్ ఏంటంటే మనం లాంగ్ ప్రెస్ పట్టుకున్నాం అనుకోండి, ఇలా పట్టుకున్నాం అనుకోండి, టచ్ చేసాం అనుకోండి, కాల్ ఎండ్ అయిపోతుంది అనమాట. అలానే 2 sides పెట్టుకున్నాం అనుకోండి ఇలా, అప్పుడేమవుతుందంటే గేమింగ్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట, మొబైల్ గేమింగ్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. కాబట్టి ఫీచర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి మొత్తం కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ మీరు చూసినట్లయితే రేటింగ్, సౌండ్ క్వాలిటీ కానీ, బాస్ కానీ, డిజైన్ బిల్డ్ క్వాలిటీ కానీ, బ్యాటరీ బ్యాకప్ కానీ ఎక్సలెంట్ గా ఉందని అన్ని 4 above రేటింగ్ అయితే ఉంది. అయితే ఇందులో ఫీచర్స్ ముఖ్యంగా 1 by 1 మనం తెలుసుకుందాము. అయితే రియల్మీ లింక్ యాప్ అనేది ఒక డౌన్లోడ్ చేసుకోమన్నారు, డౌన్లోడ్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ 5.0 అన్నారు. ఇది ఈజీగా కనెక్ట్ అవ్వడానికి మన మొబైల్కి బాగుంటుంది. అలానే 20 hour టోటల్ ప్లేబ్యాక్ టైం అనేది ఉంటుంది. మనం 1 time ఛార్జ్ చేసేసుకుంటే చక్కగా 20 hours వినొచ్చు. అలానే బాస్ బూస్ట్ డ్రైవర్ కూడా 10 mm ఇచ్చారనమాట, అంటే చాలా ఎక్కువ బాస్ వస్తుంది అనమాట, అంటే చాలా మంచి మ్యూజిక్ మనం వినొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పటికి కోబల్ డిజైన్ అనమాట. అలానే అల్ట్రా లైట్ వెయిట్ అనమాట, 3.6 grams బరువు ఉంటుంది, ఎక్కువ బరువు ఉండదు. అలానే కోబల్ లైక్ డిజైన్ అని చెప్పేసి ఇచ్చారనమాట. దీని డిజైన్ చాలా బాగుంది, గ్రీన్ లైట్ వస్తే మనం ఛార్జ్ ఫుల్ అయినట్టు అనమాట. ఆ నెక్స్ట్ ఫీచర్ వచ్చేటప్పటికీ వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అనమాట. వాటర్లో తడిచినప్పటికీ, స్వెట్లో తడిచినప్పటికీ కూడా ఇది రెసిస్టెంట్ అనమాట, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ సూపర్ లో లాటెన్సీ గేమింగ్ మోడ్ అనమాట, అంటే ఏం లేదు, చాలా చక్కగా ఇప్పుడు మనకి మొబైల్లో గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్కి గేమ్ ప్లస్ మన ఇయర్లో వస్తున్నటువంటి సౌండ్కి కొంచెం తేడా ఉంటుంది అనమాట. అంటే గేమ్ ముందు ఉంటుంది, వాయిస్ తర్వాత వస్తూ ఉంటుంది, అలా ఇక్కడ ఉండదనమాట. దీంట్లో మనం చక్కగా గేమ్ మొబైల్లో ఏదైతే వస్తుందో దానికి తగ్గ సౌండ్ కరెక్ట్గా వెంటనే కనెక్ట్ అయిపోతుంది అనమాట. మనకంటే గ్యాప్స్ ఉండవు అనమాట, మొబైల్లో గేమ్ ముందు నడుస్తూ ఉంటుంది, మ్యూజిక్ తర్వాత రావడము అలా ఉండదు, కరెక్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఒక మంచి ఫీచర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని మనం మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని అంటే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఎలాగంటే బ్లూటూత్ ఓపెన్ చేసాం అనుకోండి మన మొబైల్లో, ఆల్రెడీ బ్లూటూత్లో సెర్చ్ ఉంటుంది అనమాట, అలా సెర్చ్ చేసేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే మనం బాక్స్లో నుంచి ఈ ఇయర్బడ్స్ తీసేసామో ఆన్ అయిపోతాయి, అవి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. దగ్గరలో ఉన్నటువంటి మొబైల్ బ్లూటూత్ కోసం సెర్చ్ చేస్తాయి అనమాట. సెర్చ్ చేయగానే దేనికి ఒకసారి కనెక్ట్ అయిపోతాయి, మనకు అక్కడ డిస్ప్లే వస్తుంది అనమాట, ఏమని రియల్మీ బర్డ్స్ క్యూ అని చెప్పేసి కనిపిస్తుంది, అది టచ్ చేసామంటే కనెక్ట్ అయిపోతాయి. లేదంటే వాళ్ళు మాన్యువల్ ఏమి ఇచ్చారంటే రియల్మీ లింక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో, అది ఓపెన్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఉన్నారు. అది లేకపోయినప్పటికీ కూడా వస్తుంది. నా మొబైల్ అయితే రెడ్మీ మొబైల్ అనమాట, రెడ్మీ నోట్ 6 ప్రో అనమాట. ఆ మొబైల్ డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది. ఒకవేళ కనెక్ట్ అవ్వని వాళ్ళు కనుక ఎవరన్నా ఉంటే మీరు రియల్మీ లింక్ అనేటటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అది డైరెక్ట్గా. ఈ ఇయర్బడ్స్ని మా ఫ్రెండ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది, 1500కి తీసుకోవడం జరిగింది. అయితే దాని మీద ప్రజెంట్ MRP అయితే 2499 రూపాయలు ఉంది, తనకి వచ్చేసి 1500కే వచ్చేసింది. ప్రజెంట్ నేను చూసినట్లయితే 1900 చూపిస్తుంది, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దాదాపుగా అదే చూపిస్తూ ఉంది. కొంచెం ఆఫర్ ప్రైస్ అంటే ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే 1500లో వస్తుంది. ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట, చాలా బాగుంది. అసలు మనం అలా పెట్టేసుకుంటే థియేటర్లో ఉన్న ఫీలింగ్ అయితే మాత్రం కంపల్సరీ వస్తుంది అనమాట, చాలా బాగుంది. బాస్ కానీ, వెనక మ్యూజిక్, డ్రమ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. అన్ని నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ యూజ్ చేసినవి అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తున్నాం కాబట్టి మీరు చక్కగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు, అలానే బయట కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.